అనుచితమైనటువంటి అవాంఛనీయమైనటువంటి సభ్య సమాజం ఏ మాత్రం సహించినటువంటి పదజాలంతో చేయడం అనేటువంటిది డెఫినెట్ గా ఇది ఆర్గనైజ్ చేసింది తప్ప ఏదో యథాలాపంగా బాధ్యతారహితంగా ఎవరో ఒకళ్ళు ఆక్తాయితనంగా చేసింది అయితే కాదు. దీని వెనకాల డెఫినెట్ గా ఒక పథకం ప్రకారమే జరిగింది. అందువలన ఇప్పుడు పోలీసులు చేస్తున్నటువంటిది సరైనటువంటిదే. అటువంటి ఫిర్యాదులను స్వీకరించడం కానీ దానికి బాధ్యులైనటువంటి వాళ్ళని అదుపులోకి తీసుకోవడం లేదా వాళ్ళని విచారించడం వాస్తవాలను రాబట్టడం కూడా సరైనది. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ట్విస్ట్ ఏమిటంటే ఇప్పుడు పోలీసులు వర్రా రవీందర్ రెడ్డి అనే అతన్ని విచారించి కొన్ని విషయాలు చెప్పారు. ఇదంతా కూడా ఫలానా వాళ్ళు చేయించారు, ఫలానా వాళ్ళు ఫలానా దగ్గర నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ ని మేము చేశామని చెప్పేసి అతను అంగీకరించాడని చెప్తున్నాడు. కానీ అదే రవీందర్ రెడ్డి మళ్ళా కోర్టుకు వెళ్ళి లేదు ఇదంతా కూడా నా చేత బలవంతంగా నన్ను ఎన్కౌంటర్ చేయిస్తామని చెప్పేసి పోలీసులు బెదిరించి బలవంతంగా నా చేత అలా ఒప్పించి చేయించారు అని చెప్పేసి మళ్ళా కౌంటర్ లో దానికి భిన్నమైనటువంటి పిటిషన్ కూడా దాఖలు చేసినట్లు వార్తలు వచ్చాయి. అందువలన ఇవన్నీ కూడా ఏంటంటే తర్వాత శాంతి ప్రసాద్ గారు దాని గురించి చెప్పాలి, ఏ విధమైనటువంటి కాంప్లికేటెడ్ గా ఇవన్నీ కూడా మారుతాయి ఏమిటి అనేటువంటిది అది వేరే అంశం. అయితే డెఫినెట్ గా నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు పోలీసుల ముందు నిజానికి అంగీకరించి కూడా ఉండొచ్చు, కానీ అంగీకరించినప్పటికీ డిఫరెంట్ రీజన్స్ తోటి మళ్ళా కోర్టులకు వచ్చేసరికి దానికి ఎదురు తిరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. గతంలో వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి కూడా అప్పటి సిఐ గారు అక్కడికి వచ్చి మాట్లాడి ఆ తర్వాత మళ్ళీ పోలీసుల ముందు ఒకటి, తర్వాత కోర్టుకు వెళ్ళిన తర్వాత వేరే మాట్లాడారు కదా, మార్చేశారు. అదే చెప్తున్నాను నేను, అదే చెప్తున్నా. ఇప్పుడు కూడా ఈ సోషల్ మీడియా పోస్టులు ఒకటైతే వాస్తవం సోషల్ మీడియా పోస్టులు అనేటువంటివి అది బహిరంగం, అందరికీ తెలిసినటువంటి క్రైమ్ అది, నేరం అది, దాన్ని ఎవరు సమర్థించరు. కానీ దాని వెనకాల చేయించారు లేదా ఒప్పించారు అనేటువంటి దానికి వచ్చేసరికి కోర్టుకు వచ్చేసరికి లేదు మా చేత ఒప్పించారు, మా చేత బలవంతంగా ఒప్పించారు, లేదా మా మీద అది థర్డ్ డిగ్రీ ప్రయోగించారు, మమ్మల్ని ఏ విధం బెదిరించారు అనేటువంటి దాన్ని కనుక చేసేట్లయితే అది ఏమవుతుంది కేసు చివరికి అనేటువంటిది, అంటే ఒక ప్రచారానికి ఇప్పుడు పరిమితమైనటువంటి కేసు తర్వాత ఏమవుతుంది అనేటువంటిది ఒకటి. అందుకని ఈ ఈ పోస్టులు పెట్టినటువంటి వీళ్ళనే కాకుండా ఆ పోస్టులు అలౌ చేసినటువంటి సామాజిక మాధ్యమాలను కూడా చూడాలి. ఉదాహరణకి నేను రెగ్యులర్ గా రాసేటువంటి వాటిల్లో కొన్ని ఈవెన్ ట్రంప్ ఓటమి గెలుపు గురించి రాస్తే, కమలా హారిస్ ట్రంప్ గురించి రాస్తే ఇది మా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని చెప్పేసి ఫేస్బుక్ వాళ్ళు దాన్ని బ్లాక్ చేసి పారేశారు. మరి అటువంటివి కొంతమంది మహిళల్ని కించపరిచే విధంగా చేసేటువంటి పోస్టుల్ని మరి ఏ ప్రమాణాల ప్రకారం ఫేస్బుక్ కానీ లేదా వాట్సాప్ కానీ ఈ ఇన్స్టాగ్రామ్స్ కానీ ఇవన్నీ ఎట్లా ఎలవ చేస్తున్నాయి అనేది పెద్ద ప్రశ్న. అంటే వాళ్ళకి భాష తెలియదేమో, వీళ్ళు వాడుతున్న భాష తెలియదు, నేను రాసేది తెలుగే. సార్ మీరు కమలా హారిస్ ట్రంప్ కనబడుతుంది అక్కడ చూసే వాళ్ళంతా వాళ్ళు కదా మెయింటైన్ చేసే వాళ్ళు ఎక్కువగా. అవును, అదే నేను అనేది. అందుకనే ఈ సోషల్ మీడియా సంస్థలను కూడా బాధ్యులను చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి కూడా ఉన్నటువంటి లీగల్ ప్రొవిజన్స్ ని మన శాంతి ప్రసాద్ గారిని చెప్పాలని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. రైట్, శాంతి ప్రసాద్ గారు ఏం చెప్తారు సార్? ఇప్పుడు చూస్తా ఉన్నాం మనం, ఏదైతే ఇప్పుడు పోలీసుల ముందు ఒక వాంగ్మూలం, ఆ తర్వాత మళ్ళీ తర్వాత వేరే పిటిషన్లు, తర్వాత నేను ఆ విధంగా అనలేదు, నా మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే నేను మాట్లాడాల్సి వచ్చింది, ఇవన్నీ ఒక అంశం. అదేవిధంగా ఎట్లా ఉంటుంది లీగల్గా ఇవన్నిటికి సంబంధించి, ఎట్లా హర్డిల్స్ ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది, ఏం చెప్తారు సార్? పవన్ గారు మీకు ప్యానల్లో పెద్దలు కోటేశ్వర గారికి సార్ నమస్తే, రఫీ గారికి చూస్తున్నట్టు నమస్కారం.